ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఖైరతాబాద్ గణేశన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో రష్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం మనం. రండి ఫ్రెండ్స్, రష్ అయితే మామూలుగా లేదు. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కాడికి వెళ్ళి మొత్తం ఆందానిక లైనే ఇక్కడ చూడండి. ఈ నుంచి ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిందికి వెళ్ళిది. ఇక్కడ చూడండి, మెట్రో దిగి మామూలుగా వస్తలేరు భక్తులు అయితే సోమవారం దర్శించుకోవడానికి. ఈసారి అయితే గణేశుడు దశమహా విద్యా గణపతి. సో 63 అడుగులు, సో 63 ఫీట్, ఎకో ఫ్రెండ్లీ గణేష్. మొత్తం అయితే మట్టితోనే చేసిండ్రంట ఈ గణేశుని వచ్చేసి. చూడండి, పబ్లిక్ అయితే మామూలుగా లేరు. సో అక్కడ ఉంచుతలేరు కూడా, అంటే ఎక్కువ పబ్లిక్ అవుతున్న కొద్దీ సో తొందర తొందరగా పంపించేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. మాకైతే దర్శనంకి 1.5 అవర్ అయితే పట్టింది, అంటే మేము పొద్దున పోతేనే 1.5 అవర్ పట్టింది. సో ఇంకొంచెం లేట్ వెళ్ళినాం అనుకోండి, అది ఈజీగా 2-2.5 అవర్స్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే మనకి లక్ష్మీ నరసింహ స్వామివారు దర్శనం ఇస్తారు, తర్వాత వారాహి అమ్మవారు, అట్లనే సరస్వతి దేవి అమ్మవారు కూడా ఉన్నారు. సో ఫైనల్గా వచ్చేసి మనము వీరభద్ర స్వామిని దర్శించుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు 63 ఫీట్, ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఈ గణేషుని అయితే 28th రోజు నిమజ్జనం అయితే చేస్తారట. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఖైరతాబాద్ లక్కడి కఫుల్ ఈ రోడ్ నుంచి ఎంట్రీ అవుతాం కదా, ఇట్లనే చక్కగా పోయినాం అనుకోండి ఐమాచ్ దగ్గర నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం, అంటే అవతల సైడ్ వచ్చేసి మనకి హుసేన్ సాగర్ సైడ్ పోతాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనము వీరభద్ర స్వామివారిని. మేమైతే దర్శనం చేసుకుని హుసేన్ సాగర్ సైడ్ అయితే వచ్చేసినాము. సో మనకు కనిపించేది అంబేద్కర్ గారి విగ్రహము. సో సెక్రటేరియట్ ఈ సైడ్ అయితే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు సెక్రటేరియట్ని. సో ఇంకా గణేష్లు అయితే ఇక్కడ నిమజ్జనం అయితే అవుతా ఉన్నారు. ఇప్పుడు కూడా పెద్ద లైనే ఉంది నిమజ్జనం దగ్గర. ఇక్కడ వెరైటీ వెరైటీ గణేషులు అయితే ఉన్నారు నిమజ్జనం అవ్వడానికి అయితే. ఇక్కడ చూడండి వస్తూ ఉన్నారు గణేషులు. ఇక్కడ చూడొచ్చు మనము వెంకటేశ్వర్ల స్వామివారి అవతారంలో గణేషులు ఎవరైతే వస్తున్నారు సో నిమజ్జనంకి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి.